ఈ కూటమిలో లుకులుకులు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్ మిత్రపక్షాలు అసంతృప్తితో ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ ఓటమిని ఏ పార్టీ జీర్ణించుకోవడం లేదు. హస్తం పార్టీ నేతల తీరుపై మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వంటెద్దు పోకడ్ల వల్లే హర్యానాలో ఓడిపోయారంటూ ఏకిపారేస్తున్నాయి. కాంగ్రెస్పై ఆప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయారని మండిపడింది. మిత్రపక్షాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, అందుకే ఈ ఫలితాలొచ్చాయని ఆరోపించింది. గెలిచే అవకాశమున్నా అతి విశ్వాసంతో చేజార్చుకున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది ఆప్. ఇటు ఉద్దవ్ ఠాక్రే వర్గం కూడా ఆగ్రహంతో ఉంది. సామ్నా పత్రిక కాంగ్రెస్ ను ఏకిపారేసింది. ఆప్తో పొత్తు పెట్టుకోవడం వల్లే హర్యానాలో ఓడిపోయిందని ఆరోపించింది. సొంత బలంతో గెలుస్తామని కాంగ్రెస్ నమ్మిందని, అందుకే పొత్తు పెట్టుకోలేదని తెలిపింది. ఆప్తో పాటు చిన్న చితక పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడింది. గతేడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలను సైతం సామ్నాలో ప్రస్తావించింది. అతి విశ్వాసంతోనే రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిందని చెప్పుకొచ్చింది. बात ऐसी है, हरियाणा के साथ जम्मू कश्मीर का भी चुनाव, जम्मू कश्मीर में भी 90 विधायक है और हरियाणा में भी 90 वाला मामला था ये 90 हो गया. एक 90 गया इंडिया गठबंधन के पास और दूसरा आया बीजेपी के पास. दोनों स्टेट का अपना अपना एक महत्व है, लेकिन बीजेपी के लिए जम्मू कश्मीर का महत्व सबसे ज्यादा रहा. 370 हटाया तो 2024 के चुनाव में प्रचार का मुद्दा रहा. मोदी जी तो और अमित शाह जी जगह जगह जाकर हमने कैसी मर्दानगी दिखाई और 370 को हटा दिया, लेकिन जहाँ से आपने हटाया वहाँ आप हार गए. क्या बता, आप देख लीजिए, आप हार गए. जम्मू कश्मीर में हम इसलिए जीते कि वहाँ इंडिया गठबंधन चुनाव लड़ रहा था उमर अब्दुल्ला जी के या डॉक्टर फारूक अब्दुल्ला जी के नेतृत्व में. इंडिया आघाड़ी का वहाँ कांग्रेस उनके साथ है. और जो हरियाणा में इंडिया गठबंधन नहीं बन पाया, क्योंकि वहाँ कांग्रेस को लगता था कि बस हम अपने ताकत पर अपने बलबूते पर जीतेंगे तो सत्ता में और कोई भागीदार नहीं चाहिए. तो हमारे जो मित्र है हुड्डा जी या कांग्रेस के नेता है, उनको लगा कि हम ही जीतेंगे. अगर समाजवादी पार्टी है अखिलेश जी की, आप है केजरीवाल साहब के नेतृत्व में, हमारे जैसे छोटे छोटे दल है, हमारे खाते में एक दो सीटें आ जाती तो जरूर ये जो चित्र है, ये निर्णय है जनता ने दिया, उसमें जरूर बदलाव होता. मैं ये मानता हूँ कि भारतीय जनता पार्टी ने जो चुनाव लड़ा है वो बहुत ही बेहतरीन तरीके से लड़ा है. हारी हुई बाजी बीजेपी ने जीत ली, ये मान्य करना पड़ा. और कांग्रेस तो जीत रही थी, ऐसी कोई व्यक्ति नहीं मुझे मिली देश में की जो बोल रही थी, या पत्रकार हो या सर्वे की, तो बात नहीं करूंगा कि बीजेपी आ रही है, लेकिन बीजेपी आ गई. उनकी यंत्रणा है, उनका एक सिस्टम है, उनका एक मैनेजमेंट है, उनको मानना पड़ेगा. టీఎంసీ కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడింది. కాంగ్రెస్ ది అహంకారపూరిత ధోరణి అని అభివర్ణించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్ వైఖరిని ఖండించింది. కలిసిపోవాల్సిన సమయంలో సొంత బలాన్ని నమ్ముకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పింది. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, థాక్రే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ పొత్తులో ఉన్నాయి. హర్యానాలో ఓడిపోవడం, జమ్మూకాశ్మీర్లో కాంగ్రెస్ 6 సీట్లకు పరిమితం కావడంతో ఈ రెండు రాష్ట్రాలు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సమస్యగా మారే ఛాన్స్ ఉంది.